ఒకసారి మనం చూస్తే నిన్న హైకోర్టులో R5 జోన్ కానీ లేదు, ఈ సాక్షి పేపర్లో అదే పనిగా మరి వివేక హత్యపై కుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టు ఈ సాక్షివాడు అదే పనిగా రోజుకు ఫుల్ పేజ్ రాసుకుంటూ పోతున్నాడు. అడి తీసిన కోతులు ఆడే పడతాడు. ఈ రెండు సందర్భాలు కలిసి వచ్చేలాగా ఆ వీడియో ఒకసారి చూద్దాం. అలాగే పెద్దలు గౌరవనీయులైన శాసన సభాపతి అమరావతి గురించి ఏం మాట్లాడారు, మరి ఇప్పుడు ఈ కేసుకి ఈ రెండు చూసి ఈ కేసులోకి వెళ్దాం. ఒకసారి ఇది చూద్దాం. పిచ్చివాడి చేతిలో రాయి, కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత చేతిలో ఉన్న త్రాసు ఒక సామాన్య మానవుడికి న్యాయం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇవరాలా ఆ న్యాయదేవత కళ్ళకు కట్టిన గంతలు విప్పేయండి. కళ్ళతో చూడమనండి, నిజాలకు వెళ్ళమనండి, వాస్తవాలు తెలుసుకోమని. డబ్బుకి పలుకుబడికి లొంగి వచ్చే సాక్ష్యాల పరిధిలో తీర్పునివ్వడానికి వీల్లేదని శాసించండి. ఇప్పండి ఇప్పండి మీ చట్టాల వేకుల్లో ఇరుక్కున్న చట్టాలు. నువ్వు రాలవు. తున్నపోతు ఇరింతి అని కొత్తలో నలుగురు సాక్షులు చెబితే తున్నపోతు ఇరింతి అని తీర్పు ఇవ్వడానికి ప్రయత్నించండి. తున్నపోతు ఇనడం ఏమిటి, ఇది సత్యమా అని ఒకసారి ఆలోచించండి. సూర్యుడు వహించేది తూర్పుని కాదు అని నలుగురు సాక్షులు కొట్టు చెబితే తూర్పున ఉదయించదు, సూర్యుడు పడవలే ఉదయిస్తాడని తీర్పు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎవరా చంపేవారు నేను చంపుతున్నాను అని 10 మంది సాక్షులు తీసుకొచ్చి వాళ్ళకెలా ముందే చంపుతాడు. చంపబోయేవాడు నన్ను కూడా చంపబోతున్నాడని తెలుసుకుని ఒక ఫోటోగ్రాఫర్ వినిపించుకుని ఫోటోని తీసుకుంటాడా? అవతలి వాడు చచ్చాడు అని చెప్పడానికి సాధ్యం, చచ్చినవాడి శవం. యువతలి వాడు చంపాడు అని చెప్పడానికి సాధ్యం, మన సాక్ష్యం. ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకే కావాలి. ఎలా ఉంది ఇందులో? నిన్న R5 జోన్ కేసు, వివేక కేసు రెండు కూడా నాసిరావు చెప్పారు. చచ్చినవాడు ఫోటోగ్రాఫర్ని పెట్టుకుని చంపే ముందు సినిమా తీయించుకుంటాడా అని. అక్కడికే పాపం ఓ లెటర్ కూడా రాయించారు ఆ చంపిన వాళ్ళు. నన్ను డ్రైవర్ చంపాడు అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు లెటర్ రాయడం అంటారు దరిద్రులారా, అది రాయించిందని తెలుస్తుంది కదా. ఆలాకేది ఆలాకేది అని చెప్పి వీళ్ళు మాట్లాడటం చిచ్చి అసహ్యం వస్తుంది. ఇదే పనిలో పనిగా ఒకసారి పెద్దలు